హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో చీపురుపల్లి నియోజకవర్గానికి సంబంధించి 2024లో ఏ పార్టీ సొంతం చేసుకోబోతుంది, ఏ పార్టీకి ఎన్నెన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది, గెలిచే పార్టీకి మెజారిటీ ఎంత రావచ్చు అన్న పూర్తి సమాచారాన్ని మీ ముందర ఉంచబోతున్నాను. సో వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇక 2024లో చీపురుపల్లి నియోజకవర్గంలో ఎవరు సొంతం చేసుకోబోతున్నారో తెలుసుకోవడానికంటే ముందు 2019లో ఈ నియోజకవర్గంలో ఏం జరిగిందో అన్నది పూర్తి డీటెయిల్స్ ని ఒకసారి రీక్యాప్ అయితే చేసుకుందాము. సో చీపురుపల్లి నియోజకవర్గాన్ని 2019లో వైసీపీకి సంబంధించిన అభ్యర్థికి 89,262 ఓట్లు అయితే వచ్చాయి. అలాగే టీడీపీకి సంబంధించిన అభ్యర్థికి 62,764 ఓట్లు వచ్చాయి. జనసేన పార్టీ ద్వారా నిలబడ్డ అభ్యర్థికి 3,659 ఓట్లు వచ్చిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ వైసీపీ తరపు నిలబడ్డ అభ్యర్థి 26,498 ఓట్ల మెజారిటీతో తన ప్రత్యర్థి పార్టీలైన టీడీపీ జనసేనను చిత్తు చిత్తుగా ఓడించి ఈ చూపురుపల్లి నియోజకవర్గాన్ని 2019లో వైఎస్ఆర్సీపీ కైవసం అయితే చేసుకుంది. మరి 2024లో ఏమవబోతుంది, 2024లో ఇక్కడ ఏ పార్టీ ఎంత మెజారిటీతో గెలుపొందే అవకాశం ఉంది, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి, అండ్ ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాల వల్ల చీపురుపల్లిలో ఎవరు నెగ్గబోతున్నారు అన్న పూర్తి సమాచారాన్ని అయితే మీ ముందర ఉంచబోతున్నాను నెక్స్ట్ స్లైడ్లో. కానీ నెక్స్ట్ స్లైడ్ కంటే వెళ్లే ముందర ఒక చిన్న ఇన్ఫర్మేషన్, 2019లో ఏ పార్టీకి ఆ పార్టీ ఇండివిజువల్ గా అయితే పోటీ చేశాయి. సో ఇప్పుడు 2024లో కూడా వైఎస్ఆర్సీపీ ఇండివిజువల్ గానే పోటీ చేస్తుంది, కానీ టీడీపీ జనసేన మరికొన్ని పార్టీలు కలిపిగట్టుగా పోటీ చేస్తున్నా అంటే పొత్తు పెట్టుకుని పోటీ చేస్తున్నట్టు అయితే తెలుస్తుంది. సో మరి ఇలా పొత్తులో ఉండి ఇలా సింగిల్ గా పోటీ చేయడం వల్ల ఎవరి రిజల్ట్ ఎలా ఉండబోతుందో అన్నది నేను నెక్స్ట్ స్లైడ్ లో అయితే చెప్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా 2024 సర్వే రిపోర్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. సో 2024 సర్వే రిపోర్ట్ చూసుకున్నట్టయితే చీపురుపల్లి నియోజకవర్గాన్ని వైఎస్ఆర్సీపీ మరోసారి చిత్తు చిత్తుగా ప్రత్యర్థి పార్టీని ఓడించి వైఎస్ఆర్సీపీ చీపురుపల్లి నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంటుంది అనడంలో ఎలాంటి వేరే ఉద్దేశాలు అయితే ఏమి కనబడటం లేదు. ఎందుకంటే చీపురుపల్లిలో వైఎస్ఆర్సీపీ చాలా స్ట్రాంగ్ గా ఉంది, అండ్ ప్రత్యర్థి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, మిగతా అన్ని పార్టీలు కూడా అసలు కొంచెం యాక్టివ్ గా కూడా ఏమీ కనిపించడం లేదు. మరి అప్కమింగ్ 3 మంత్స్ లో ఎంతవరకు ఎలా ఉంటుందో అన్నది అయితే చూద్దాము. ఎంత ఉన్నా కానీ వైఎస్ఆర్సీపీ చీపురుపల్లి నియోజకవర్గాన్ని కైవసం చేసుకోవడంలో ఎలాంటి మార్పులు చేర్పులు అయితే కనిపించడం లేదు. సో ఇలాంటి ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన, ఏపీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇలా పాస్ ఆన్ చేస్తాను. అంతేకాదు ఆంధ్ర తెలంగాణకి సంబంధించిన డైలీ న్యూస్ అప్డేట్స్ కూడా మన ఛానల్లో పోస్టింగ్ అయితే చేస్తూ ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. మీ ప్రభు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.